గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోతాం వీడియోలోకి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో తన అందంతో అభినయంతో ఆటతో మెప్పిస్తున్న ప్రేరణ ఖమ్మం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుందాం. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం వీడియోలోకి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రేరణ ఖమ్మం చిన్నతనంలోనే ఆడటంపై ఆసక్తి పెంచుకుంది. ఆమెకి మద్దతు ఇచ్చే కుటుంబంలో పెరిగింది మరియు ఆమె కలలను అనుసరించడానికి ఆమెను నెట్టివేసింది. చివరికి ఆమె థియేటర్ వ్యాపారంలో పనిచేయడానికి దారితీసింది. ఆమె హైదరాబాద్ లో ప్రాథమిక పాఠశాలను పూర్తి చేసింది. ఇది ప్రదర్శన కళలో ఆమె భవిష్యత్ కార్యాచరణకు వేదికగా నిలిచింది. ప్రేరణ బెంగళూరులోని దయానంద సాగర్ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అక్కడ ఆమె కళాశాలకు వెళ్ళింది. కళాశాల సమయంలో ఆమె నటనపై పెరుగుతున్న ఆసక్తితో తన చదువును సమతుల్యం చేసుకోగలిగింది. చివరికి అది ఆమె ఉద్యోగ ఎంపికగా మారింది. ఆమె విద్యాభ్యాసం ఆమెకు చలనచిత్రాలు మరియు టీవీల యొక్క కఠినమైన ప్రపంచాల్లో ఉండటానికి అవసరమైన స్వీయ నియంత్రణ మరియు స్వీయ భరోసాని ఇచ్చింది. 2017లో కన్నడ టీవీలో పౌరాణిక షో హరహర మహాదేవ్ లో ప్రారంభమైనప్పుడు ఎంటర్టైన్మెంట్ వ్యాపారంలో ప్రేరణ ఖమ్మం కెరీర్ ప్రారంభమైంది. కన్నడ టీవీ సీన్ లో మరిన్ని అవకాశాలకు దారితీసిన షోలో ఆమె ఎలా నటించిందో అలా ప్రజలు ఇష్టపడ్డారు. ఆమె ప్రారంభం బాగా జరిగిన తర్వాత ప్రేరణ రంగనాయకి వంటి అనేక ఇతర ప్రముఖ కన్నడ సీరియల్లో నటించింది. అక్కడ ఆమె తన నటన నైపుణ్యాలను ప్రదర్శించడం మరియు అంకితమైన అభిమానులను పొందడం కొనసాగించింది. ఈ ప్రదర్శనలో ఆమె పాత్రలు ఆమె ఎంత బహుముఖ ప్రజ్ఞను చూపించాయి మరియు ఆమె కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. 2018 చిత్రం చూరికట్టెలో తన మొదటి పాత్రతో ప్రేరణ కన్నడ చలనచిత్ర వ్యాపారానికి మారింది. ఆనా, ఫిజిక్స్ టీచర్ మరియు పెంటగాన్ వంటి చిత్రాలలో మరిన్ని భాగాలకు దారితీసిన సినిమాల్లో ఆమె పాత్రకు విమర్శకులు ఆమెకు గొప్ప సమీక్షలను అందించారు. ఈ ప్రాజెక్టులన్నింటిలో ప్రేరణ చాలా కష్టతరమైన పాత్రలను పోషించగలిగిందని చూపించింది. ఇది ఉజ్వల భవిష్యత్తులో ప్రతిభావంతులైన నటిగా ఆమె కీర్తిని పెంచింది. విభిన్న రకాల పాత్రలు మరియు పాత్రలను ప్రయత్నించడానికి అనుమతించడం ద్వారా ఆమె నటిగా ఆమె ఎంత బహుముఖ ప్రజ్ఞశాలిని ఈ సినిమాల్లో ఆమె పాత్రలు చూపించాయి. చాలా విభిన్నమైన పాత్రలను పోషించగల సామర్థ్యం ఆమెకి మరింత ప్రాచుర్యం పొందడంలో సహాయపడింది మరియు ఆమెకు సినిమా వ్యాపారంలో చాలా అవకాశాలను ఇచ్చింది. 2021లో ప్రఖ్యాత రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడలో కొద్ది కాలం పాటు చేరినప్పుడు ప్రేరణ ఖమ్మం ద్వారా ధైర్యమైన చర్య తీసుకుంది. ఈ కార్యక్రమం ఆమె కెరీర్ లో ఒక మలుపు తిరిగింది, ఎందుకంటే ఇది ఆమెకు ఎక్కువ మంది ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఆమె స్క్రిప్ట్ చేసిన భాగాలకు వెలుపల ఆమె ఎవరో చూపించడానికి అవకాశం ఇచ్చింది. ఈ పబ్లిసిటీ ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది మరియు మరింత చోట్ల అభిమానులను మరింత ఆకర్షణీయంగా దగ్గర చేసుకుంది. 2022లో ప్రేరణ కృష్ణ ముకుంద మురారి షోతో తెలుగు టీవీలో అరంగేట్రం చేసింది. ఇది ఆమె బాటలో మరో మెట్టు. ఆమె తెలుగు ఎంటర్టైన్మెంట్ వ్యాపారంలోకి మారడంతో ఇది ఆమె పనిలో కొత్త భాగాన్ని ప్రారంభించింది. ఆమె తెలుగు టీవీలో కనిపించడం ప్రారంభించినప్పుడు ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇది ఆమెకు ఎక్కువ మందిని చేరుకోవడానికి మరియు ఇతర భాషలు మరియు ప్రాంతాలలో కొత్త విషయాలను ప్రయత్నించడానికి అవకాశం ఇచ్చింది. 2024 నాటికి ప్రేరణ ఖమ్మం యొక్క పని ఇప్పటికీ కొనసాగుతుంది మరియు బిగ్ బాస్ 8 లో తెలుగులో ఆమె కనిపించడం ఆమెను మరింత ప్రసిద్ధి చెందింది. నటి కావాలనుకునే హైదరాబాద్ లోని యువతి నుండి దక్షిణ భారత సినిమాల్లో ప్రముఖ నటిగా ఎదిగింది. ఇది ఆమె ఎంత ప్రతిభావంతురాలు, కష్టపడి పనిచేసేది మరియు దృఢ నిశ్చయంతో చూపిస్తుంది. దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రామిసింగ్ ఉన్న నటి మనుల్లో ఒకరు ప్రేరణ. ఆమె భాగాలు మరియు పరిశ్రమల మధ్య మారడం మంచిది మరియు బలమైన స్క్రీన్ ఉనికిని కలిగి ఉంది. కొత్త విషయాలను ప్రయత్నించడానికి మరియు కొత్త పనులను చేపట్టడానికి ఆమె సుముఖతతో ప్రేరణ ఖమ్మం వినోద వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె చేసే ప్రతి పనిలో సక్సెస్ రావాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.